తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయి నుండి కృషి చేయాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్దడోర్నాల మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే బూత్ కన్వీనర్లను క్లస్టర్ ఇన్ఛార్జ్లను యూనిట్ ఇన్ఛార్జ్లను సేవామిత్రులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి 25,000 ఓట్లకు ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంటాడని, ప్రతి 5,000 ఓట్లకు ఒక యూనిట్ ఇన్ఛార్జ్ ఉంటాడని, అదేవిధంగా బూత్ కమిటీలు తెలుగుదేశం పార్టీ కమిటీలు ఉండడంతో తెలుగుదేశం పార్టీ పెద్దడోర్నాల మండలంలో నాటి నుంచి కంచుకోటగా ఉన్నట్లు వారు తెలియజేశారు. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త సైనికులుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలని గూడూరు ఎరిక్సన్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావిక్రింది సుబ్బారత్నం, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఏరువ మల్లికార్జున్ రెడ్డి, జేడి లక్ష్మయ్య, బట్టు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డోర్నాల మండలంలో ఇప్పటి వరకు 14 గ్రామ పంచాయతీల్లో గ్రామ పార్టీ కమిటీని నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా బూత్ కమిటీ కన్వీనర్ని కూడా నియమించుకోవడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జీలని యూనిట్ ఇన్ఛార్జీని కూడా నియమించుకోవడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జీలు అంటే ప్రతి 25,000 ఓట్లకి ఒక క్లస్టర్ ఇన్ఛార్జీని పెట్టాము. తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలు అంటే ప్రతి 5,000 ఓట్లకి యూనిట్ ఇన్ఛార్జీని పెట్టడం జరిగింది. దాని తర్వాత బూత్ కమిటీ కన్వీనర్లు, దాని తర్వాత సేవామిత్రులు. దాదాపుగా ఈ మండలంలో దోర్నాల మండలంలో ఎక్సలెంట్గా పార్టీ విభాగం కానీ అదేవిధంగా పార్టీ కమిటీలు కానీ ఇవన్నీ కూడా చాలా పటిష్టంగా పగడ్బందీగా ఈ మండలంలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముందుకెళ్తా ఉన్నారు. లేకపోతే పార్టీ కమిటీలన్నీ 1-2 రోజుల సేవామిత్రులు కూడా కంప్లీట్ కాబోతా ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మండలంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరూ కలిపి ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీ గ్రామాలలో ప్రతిష్టత కోసం అందరం కలిసికట్టుగా తిరగాలన్న ఒక ఆలోచనలో మా దోర్నాల మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ మండల గౌరవ అధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి గారు కానీ, లక్ష్మయ్య గారు కానీ, అదేవిధంగా కాసన్న కానీ, మాబు కానీ, వీరారెడ్డి గారు కానీ, మరి శేషాద్రి, చంటి, గీదర మల్లయ్య వీళ్ళందరూ కూడా, విష్ణువర్ధన్ రెడ్డి, సమ్మత్, సుబ్రతమన్న వీళ్ళందరూ ఈ మండలం పార్టీ పెద్దలందరూ కూడా గ్రామాలలో పార్టీని బలపరిచే అనుకుంటా ఉన్నాం. పార్టీని ప్రజలకు చేరువగా అంటే ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అదేవిధంగా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు పశ్చిమ ప్రాంతంలో మరి మార్కాపురం పట్టణం అనేది ప్రకాశం జిల్లాలో ప్రధానమైనటువంటి డివిజనల్ స్థాయి పట్టణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన కార్యక్రమం చేపడితే ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడం అనేది ఈ ప్రాంత ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని మేము ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేము కానీ అదేవిధంగా మా జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, మా ఎమ్మెల్యేలు కూడా మార్కాపురం పట్టణ కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని కోరిక జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము అందరం ర్యాలీలు, అదేవిధంగా వివిధ కోణాలు, నిన్న ముస్లింస్ అందరూ మత పెద్దలందరూ కలిపి ఎర్రగొండపాలెం హెడ్ క్వార్టర్లో భారీ స్థాయిలో ఒక మరి మార్కాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలని ర్యాలీలు జరపడం జరిగింది. ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఈ నియోజకవర్గంలో మరి మార్కాపురం జిల్లాని ప్రకటించాలనే ఉద్దేశంతో అనేక వర్గాలు, ముస్లిం సోదరులు అయితేనేమి మొన్నంతా
మరి ఆల్ పార్టీ సఖిల పక్షం కలిపి చిత్రాంతంలో జరగటం కానీ దోర్నాల్లో ఉన్న దళిత సోదరులందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి మరి విన్నపం చేసుకోవటం కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఎవ్రీడే మరి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ జనసేన బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీని అందరూ కూడా అన్ని పార్టీలు కూడా మరి ఈ యొక్క అంశానికి మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం రోజు రోజుకి ఇది ప్రజల్లో ఉద్రృతమవుతూ ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలుదెరవాలి ఈరోజు మరి ఈ పశ్చిమ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం నల్లమల ఫారెస్ట్లో కలిసిపోయి ఉన్నటువంటి ప్రాంతం ప్రాంతం ఇప్పటికే దాదాపు 1500 అడుగులు నీళ్ళు వేస్తే కానీ పాపం ప్రజలకి తాగేదానికి కూడా ఇక్కడ నీళ్లు బయటికి రావట్లేదు భూమిలో నుంచి ప్రధాన వనరు ఎలుగొండ ప్రాజెక్టు ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు తాగునీరు వస్తుంది అదేవిధంగా జిల్లా కేంద్రాన్ని ప్రకటిస్తే ఇంకా అనేకమైనటువంటి వసతి విపత్వస్ ఈరోజు ఇక్కడ నుంచి ఒంగోలుకి ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలందరూ కూడా ఒంగోలు పోయి రావాలంటే అత్యంత వ్యయ ప్రయాసంతో కూడిన ఖర్చుతో కూడినటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ ఎందుకు తెచ్చారు ప్రజలందరినీ పరిపాలన సౌలభ్యం కోసం గతంలో తాలూకాలు ఉండేవి తాలూకాలు ఉంటే ఎక్కడో ఉంచి వచ్చి ఒక సర్టిఫికేట్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వస్తే చాలా అది కూడా 2-3 రోజులు పట్టేది ఈరోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారు మండలిక వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని అధికారుల్ని ప్రజల దగ్గర చేసినటువంటి సందర్భం అందుకని ఈరోజు మండల కేంద్రం జస్ట్ వర్క్ ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసం చేసేటటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆయా ప్రాంతాల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో విభజన చేస్తే బాగుంటుందని చెప్పి